ది టైటిల్ విన్నర్ కావ్యశ్రీని ఘనంగా సన్మానించిన భాష్యం కళాశాల యాజమాన్యం. ఈటీవీలో ప్రఖ్యాత డ్యాన్స్ షో ఢీ 13లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన, టైటిల్ విజేతగా నిలిచిన తాండూరు పట్టణ రాఘవేంద్ర కాలనీకి చెందిన కావ్యశ్రీని స్థానిక భాష్యం కళాశాల యాజమాన్యం శుక్రవారం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సాక్షి రామకృష్ణ మాట్లాడుతూ, టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదని, గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్నవారు సైతం పెద్ద పెద్ద పోటీల్లో పాల్గొని విజయం సాధించవచ్చని కావ్యశ్రీ నిరూపించిందని అన్నారు. చిన్ననాటి నుంచి డ్యాన్స్పై మక్కువతో ఏకంగా ధీ 13 షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఏకంగా టైటిల్స్ చేజిక్కించుకోవడం గర్వకారణమని అన్నారు. వైస్ ప్రిన్సిపాల్ పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ, కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఎవరిలో ఎలాంటి ప్రతిభ దాగి ఉందో చిన్నతనంలోనే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కానీ వారు ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా తోడ్పాటును అందించాలని అన్నారు. కావ్యశ్రీని ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులు అభినందనీయులని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు వెంకటరెడ్డి, మల్లికార్జున్, అధ్యాపకులు సూర్య, శాంతయ్య, శ్రీనివాస్, గోవర్ధన్ రెడ్డి, భానుప్రసాద్, నౌసీన్ తదితరులు పాల్గొన్నారు. మహేష్ గారు మరియు పద్మావతి గారు, ఆ అమ్మాయి అనేటువంటిది, అబ్బాయి అమ్మాయి అనేటువంటి తేడా లేకుండా అమ్మాయికి ఇష్టమైనటువంటి ఒక డాన్స్ రూపంలో ఉన్నటువంటి ఆమెలో ఉన్నటువంటి కళను వెలికి తీయడానికి వారు చేసినటువంటి కృషి నిజంగా అమోఘమైనటువంటి చెప్పుకోవచ్చు. డాన్స్ అంటే చిన్నగా కుప్పిగంతులు వేసి అవి వేయడం కాదు, అది ఒక కళ. అనేకమైనటువంటి రకరకాల కళలుంటాయి డాన్స్లో, అంటే కూచిపూడి ఉండవచ్చు, భరతనాట్యం ఉండవచ్చు, ఆ వెస్టర్న్ ఫోక్ సాంగ్స్ ఏదైనా కావచ్చు, చిత్రలేఖనం, డ్రాయింగ్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఇంకా ఏమైనా గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కావచ్చు. ఏదైనా ఒక రంగంలో రాణించాలంటే ముందుగా దాని మీద మనకు ఇష్టం అనేది ఉండాలి, ఒక ప్యాషన్ అనేది ఉండాలి. సో 10 ఇయర్స్ ఏజ్లోనే, అంతకన్నా చిన్న ఏజ్ నుండి ఆమె ప్రాక్టీస్ ప్రారంభించినటువంటి ఆమె 10 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ ఏజ్కి వచ్చేసరికి నేరుగా కాంపిటీషన్స్ లో పాల్గొనడానికి ప్రిపేర్ అయింది, అమ్మా నాన్నను వదిలిపెట్టి వెళ్ళిందంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు కావ్య. సో ఈరోజు మొన్న ధీ 13 టైటిల్ లాస్ట్ రోజు ఎపిసోడ్ చూసినట్లయితే సినీ హీరో అల్లు అర్జున్ గారు రావడం జరిగింది. డాన్స్ చేస్తూ, ఇంట్లో పాటలు వింటూ, అలా టీవీలో వచ్చే వాటిని చూస్తూ, డాన్స్ చేస్తూ, కాపీ చేసుకుంటూ, అల్లు అర్జున్ సార్ అయినా కానీ, ఎన్టీఆర్ సార్ అయినా కానీ, మెయిన్ మెయిన్ స్టెప్స్ ఉంటే వాటిని చూస్తూ చేస్తూ, అలా గణేష్ చతుర్థి చేసేదాన్ని, కాంపిటీషన్స్ చేసేదాన్ని, అలా విన్ చేస్తూ పెళ్లిలో డాన్స్ చేశాను మా మామయ్య పెళ్లిలో. దాంట్లో ఒక మాస్టర్ నన్ను చూసి తీసుకున్నారు, అతని పేరు శ్రీను మాస్టర్. ఆ మాస్టర్ తరఫున నేను హుబ్లీకి వెళ్ళి ప్రాక్టీస్ చేశాను. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు, నేను 10 ఇయర్స్ ఉన్నాను అప్పుడు. అమ్మని నాన్నని వదిలేసి దూరం వెళ్ళి నేర్చుకొని అక్కడ తిండి లేకుంటది. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.